యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అనుభవాలు మరియు సహాయక సేవలను అందిస్తూ ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచులర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విజయవాడ మాచవరం ప్రాంతంలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఎగ్జిబిషన్ను కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఆహారం, సాంప్రదాయాలు, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పాఠశాల కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమ్మ మాట్లాడుతూ, ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచులర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అబ్దుల్ రజాక్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యునైటెడ్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంత పిల్లలకి ఉపయోగపడే మంచి ఎగ్జిబిషన్ పెట్టి, అసలు మన ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఆ కాంటినెంట్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఏంటి, అక్కడ ప్రజలు కల్చరు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, హాస్పిటాలిటీ రంగంలో, సర్వీస్ సెక్టార్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ పిల్లలకు ఉంది. ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ నగరాలే కాకుండా ప్రపంచం నలుమూలకి, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో అనేక దేశాలకి ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఇతర చోట్ల కూడా మన పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టార్ హోటల్స్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బాగా స్థిరపడతా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఉన్నటువంటి యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఈ రోజున వరల్డ్ టూరిజం డేలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యం పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉపాధిని కల్పించాలి, విద్యార్థికి ఉపయోగపడేలాగా, వారు జీవితంలో స్థిరపడేలాగా ఉన్నత ఉద్యోగాలు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా వివిధ దేశాల్లో, వివిధ మారిషస్, సింగపూర్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ప్లేస్మెంట్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల యొక్క కల్చరు, డెమోగ్రఫీ, అక్కడ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నారు. ఈ కాలేజీని మేము 2020లో స్టార్ట్ చేసాము. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటము. దానిలో భాగంగా మేము 2 రకాల యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాము ప్రతి మంత్ కూడా. ఒకటి అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీసు, అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇన్పుట్ ఇవ్వాలనేది. దానిలో భాగంగానే ఈరోజు రేపు జరగబోయే సెప్టెంబర్ 27వ తారీఖు జరగబోయే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా కాలేజీ నుంచి మేము ఇవాళ ఇక ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో మేజర్గా 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పో జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి వరల్డ్ కల్చర్ గురించి తెలియడం కోసం, కల్చరల్ అంటే 7 కాంటినెంట్స్ అంటారు, 193 దేశాలను కలిపి ఆ 7 కాంటినెంట్స్లో ఎలా మనుషులు ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దాని గురించి తెలియజేయడం రెండవది. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో 30x20 అడుగుల బార్లో ఉన్నటువంటి ఈ వరల్డ్ మ్యాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.